మోడీ సీట్లు తగ్గినాయి అనీను, మెజార్టీ తగ్గిందనీను కంగారు పడే క్యారెక్టర్ కాదు. భారతదేశ చరిత్రలో మైనారిటీ ప్రభుత్వాల్ని నడిపినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. 13 రోజుల ప్రభుత్వం, 13 నెలల ప్రభుత్వం, తర్వాత 5 ఏళ్ల ప్రభుత్వం, అందులో ఒక 6 నెలల ముందే వెళ్ళారనుకోండి ఎన్నికలకి. అదే సందర్భంలో ఇద్దరి మధ్యన తగవుల మధ్యలో ఆ రోజుల్లో వాఘేలాకి, తర్వాత అటు పక్కన కేశుభాయ్ పటేల్కి ఇద్దరికి మధ్యన విభేదాల మధ్యలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆ రోజున మోడీ. అంటే ఒక ఘర్షణపూరిత వాతావరణం మధ్యలో ఎలా నడుపుకు రావాలో తెలిసినటువంటి వాడే. ఆ తర్వాత భూకంపం లాంటి సమస్యలు, అతిపెద్ద సమస్యలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజల మెప్పు పొంది గెలిచినటువంటి వాడు. గోద్రా లాంటి వివాదాలు వచ్చిన టైంలో గెలిచినటువంటి వాడు. కాబట్టి సంక్షోభాలు ఆయనకేం కొత్త కాదు. ఇప్పుడు అందువల్లనే ఎలాంటి భయం లేకుండా, బెరుకు లేకుండానే వెళ్తున్నాడు. తాజాగా మనం కొన్ని పాయింట్స్ చూస్తే నరేంద్ర మోడీ ఇప్పుడేమీ దాన్ని ఏమంటారు, స్పీకర్ విషయంలో ఏమన్నా భయపడిపోయి వీళ్ళందరితో కంగారు పడిపోయి అడిగాడా? లేదు కదా, పార్టీ వాళ్ళనే స్పీకర్గా పెట్టుకున్నారు. అదే సందర్భంలో అంటే ముందు అందరూ ఎలాంటి, అప్పటికీ చాలా గేమ్స్ ఆడారు కదా, టీడీపీ వాళ్ళని తీసుకురండి, జేడిఎస్ జేడీయూ వాళ్ళని పెట్టుకోండి, మేము సపోర్ట్ చేస్తాం లాంటిది. అట్లాంటిది ఎక్కడా లేదు. తను ఎవరిని పెట్టాలనుకున్నారో ఆయన్నే పెట్టుకొచ్చారు. అట్లాగే మంత్రివర్గంలో కూడా ఎంత ఇవ్వాలనుకున్నది ఆయన తీసుకున్న నిర్ణయమే. ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి, అక్కడ ఎలాంటి మొండిపట్టు లేకుండానే చూసుకున్నారు. పార్టీ పరమైనటువంటి అంటే అవతల వాళ్ళ బెదిరింపులో, లేకపోతే కనుక అవతల వాళ్ళని బతిన్లాడేటటువంటి ధోరణితో వెళ్ళినటువంటి మెంటాలిటీ కాదు. అట్లాగే నెక్స్ట్ నెలలో ఈ చట్టాలను రెడీ చేసేస్తున్నారు. ఐపీసీ స్థానాలు తీసుకొచ్చినటువంటి న్యాయ సంహిత, ఇట్లాంటి చట్టాలు అక్కడ వెనకాడట్లేదు. ఓవరాల్గా చూస్తే మోడీ కంగారు పడిపోతాడు, భయపడిపోతాడు, ఉడిగిపోతాడు అని నమ్మేటటువంటి వాళ్ళకి మాత్రం షాకే.